విశాఖ జిల్లా భీమిలిలో ఫోటోగ్రాఫర్ పోతిన సాయి ఆత్మకు శాంతి చేకూరాలని భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకురాలు పోతిన అనురాధ, సిపిఐ నేత మరుపిల్లి పైడిరాజు పాల్గొన్నారు. కుమారుణ్ణి ఉన్నత స్థాయిలో చూడాలని కలలు కన్న తల్లిదండ్రులకు కుమారుడు దూరం కావడం అత్యంత శోచనీయమని పోతిన అనురాధ అన్నారు. ఫోటోగ్రాఫర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రాకూడదన్నారు. రూరల్ మండలం బక్కనపాలెనికి చెందిన అబ్బాయి. ఈ అబ్బాయి తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి కూరగాయలు అమ్ముతూ చేదోడు వాదోడుగా కుటుంబానికి ఉంటుంది. ఈ అబ్బాయి పెద్ద అబ్బాయి. తండ్రి తల్లి పడిన బాధలు ఈ అబ్బాయి చూడలేక ఫోటోగ్రాఫర్లో నైపుణ్యం సంపాదించాను, నాకు కెమెరాలు కొనివ్వండి అంటే ఆర్థిక భారమైనా స్థోమత మించిందైనా అప్పు చేసి 15 లక్షలు విలువైనటువంటి కెమెరాలు కొనిచ్చారు. ఆన్లైన్లో పరిచయం అయినటువంటి వ్యక్తి, మీకు రాజమండ్రిలో షూటింగ్ ఉంది, ఆదాయం బాగా వస్తుంది, వారం రోజులు ప్లాన్ చేసుకుని రండి, మీకు సక్రమైన ఆదాయం చూపిస్తామంటే ఈ అబ్బాయి నమ్మి రాజమండ్రి ట్రైన్లో వెళ్ళాడు. ఈ మెటీరియల్ అంతా పట్టుకొని రాజమండ్రిలో దిగ్గానే వాళ్ళు ట్యాక్సీ బుక్ చేసి ఈ అబ్బాయిని చంపడానికి ప్రయత్నం చేస్తే ఈ అబ్బాయి తెలివిగా నాకు ఎందుకో అనుమానం ఉందని ఆ కారు నెంబరు, ఎవరైతే ఫోన్ చేశారో ఆ అబ్బాయి నెంబరు తల్లికి వాట్సాప్ చేస్తే తల్లి 2 రోజుల వరకు చూసుకోలేదు. రోజు ఫోన్ చేసేవాడు కదా, ఎందుకు ఫోన్ చేయటం లేదని 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఈ అబ్బాయి ఫోన్ అవ్వకపోతే ఆ 2వ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎవరు లిఫ్ట్ చేయలేదు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి సంఘటన ఏ తల్లికి కూడా రాకూడదని అయితే నేను కోరుకుంటాను. ఎందుకంటే నేను ఒక తల్లినే కాబట్టి తల్లిగా స్పందించి నేను చెప్తున్నాను. ఈరోజు ఏ తల్లి కూడా అలాంటి పిల్లల్ని ఆ స్థితిలో చూడాలని, అంత దయనీయ స్థితిలో చూడాలని అనుకోరు. వాళ్ళు ఎన్నో కలలు కానీ ఆ పిల్లల్ని కని పెంచి పెద్ద చేసి ఈరోజు ఉన్నత స్థాయిలో చూడాలనుకునే పిల్లల్ని ఇలాంటి అగాంతకుల చేతిలో పెడతానని ఆ తల్లి అయితే అనుకుని ఉండదు. కాబట్టి అటువంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ఎందుకంటే మనం ఇది ఇలాగ ఈరోజు ర్యాలీ చేయడం వల్ల నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా, అబ్బాయికి శాంతి కలగొచ్చేమో కానీ శిక్షలు అయితే ఏమీ పడడం లేదు. ఎందుకంటే గతంలో చూసాం మన ఈఆర్ఓ గారు, మన కొమ్మదిలో ఎంఆర్ఓ గారిని చంపారు. ఎంఆర్ఓ గారిని చంపిన 3 నెలలు 2 నెలలు కూడా అవ్వలేదేమో మహా అయితే నాకు తెలిసి. ఆ సంఘటన ఎంతమంది గుర్తుందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే జరుగుతూనే ఉన్నాయి, మర్చిపోతూనే ఉన్నాం. ఇప్పుడు ఈ అబ్బాయిది ఇది మహా అయితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే లైట్ తీసుకుంటున్నారు. మహా అయితే మనల్ని ఒక నెల 3 నెలల్లో జైల్లో పెడతారు, తర్వాత బెయిల్ తెచ్చుకోవచ్చని. అలా కాకుండా మా ప్రాణానికి ప్రాణం కావాలి అనుకునేటప్పుడు వీళ్ళు అనుకున్నది ఏంటంటే కనీసం ఒకరిద్దరిని మనం చేయగలిగితే, శిక్షించగలిగితే గట్టిగా ఇలాంటి అన్యాయం